గుడ్ న్యూస్. నూతన సంవత్సరం తొలి రోజు ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు సంతోషం కలిగించే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సో ఇందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో అందరికన్నా ముందుగా మీరే చూడొచ్చు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, గతేడాది మేలో బెంగాల్తో పాటు 5 రాష్ట్రాల ఎన్నికల ముగిసిన మొదలు వరుసగా పెట్రోల్, డీజిల్, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ పోయింది కేంద్రం. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసింది. 6 నెలల వ్యవధిలో దాదాపు 400 వరకు ధరను పెంచింది. చివరిసారిగా 2021 డిసెంబర్1 100 వంతున సిలిండర్ ధర పెంచేసింది. కానీ కీలకమైన యూపీ ఎన్నికలు సమీపించడంతో తొలిసారిగా గ్యాస్ ధరల నుంచి ఉపశమనం కలిగించే దిశగా ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 100 వంతున తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో 2004 చేరగా, కోల్కతాలో 2074, చెన్నైలో 2134, ముంబైలో 1951 చేరింది. అయితే గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని చమురు సంస్థలు తెలిపాయి. ఇటీవల సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు భారీగా పెంచిన విషయం విదితమే. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీ, ముంబైలో 899.50 ఉండగా, కోల్కతాలో 926 ఉంది. ఇక హైదరాబాద్లో సిలిండర్ ధర 950 పైనే ఉంది. సంక్రాంతికి ముందు మరింత వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వాళ్ళ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.